తుమ్మన్గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం తెలంగాణ టెట్ డిఎస్సి కోసం తెలుగు కంటెంట్ని ఇక్కడ అందిస్తున్నాం ఇందులో భాగంగా తెలంగాణ తొమ్మిదో తరగతి తెలుగు వాచకం సింగిడి వన్ నుంచి ఇదివరకే కొంత నోట్స్ని మీకు నేను అందించాను ఇప్పుడు ఇది ఐదవ వీడియో ఈ వీడియోలో తొమ్మిదో తరగతి తెలుగు వాచకం సింగిడి వన్ ఏ పాఠ్య పుస్తకం వెనక ఉన్నటువంటి పర్యాయ పదాలు జాబితాని మీకు నేను అందిస్తున్నాను చూడండి ఈ పర్యాయ పదాలని ఈ వీడియోలో మనం చూద్దాం అంధకారం 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 అన్న పదానికి పర్యాయ పదాలు తమస్సు చీకటి తిమిరం పర్యాయ పదాలు అంటే అర్థం ఏమిటి ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి వేరు పదాలు వీటిని పర్యాయ పదాలు అని అంటారు చూడండి ఒక పదం ఉంటే ఆ పదానికి అదే అర్థాన్ని ఇస్తాయి అంటే అర్థంలో మార్పు ఉండదు అర్థం మారకుండా అనేక పదాలు ఒక పదానికి ఉంటే వాటిని పర్యాయ పదాలు అని చెప్పి అంటారు అలా కాకుండా ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే గనక వాటిని నానార్థాలు అని అంటారు ఒకే అర్థంతో ఉన్న పదాలు పర్యాయ పదాలు అనేక అర్థాలను కలిగి ఉన్నటువంటి పదాలు నానార్థాలు ఈ తేడాని గమనించండి సరే ఇప్పుడు అంధకారం అన్న పదానికి పర్యాయ పదాలు తమస్సు చీకటి తిమిరం అంటే తిమిరం అంటే అంధకారం చీకటి అన్న అంధకారం తమస్సు అన్న అంధకారం అతివ అతివ అన్న పదానికి పర్యాయ పదాలు స్త్రీ మరియు ఇంతి రేపొద్దున ఎగ్జామ్లో బిట్టుమిఖిల రావచ్చు స్త్రీ మరియు ఇంతి ఈ పర్యాయ పదాలకు సరిపడిన పదం క్రింది వాటిలో గుర్తించండి అని అడగచ్చు తర్వాత మూడవది అని 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 అంటే అర్థం యుద్ధం పోరు సమరం రణం ఇవి అని అన్న పదానికి పర్యాయ పదాలు ఆకాశం అన్న పదానికి పర్యాయ పదాలు గగనం అంబరం తర్వాత ఆభరణం అన్న పదానికి పర్యాయ పదాలు భూషణం అలంకారం సొమ్ము నగ భూషణం అలంకారం సొమ్ము నగ అన్నవి ఆభరణం అన్న పదానికి పర్యాయ పదాలు ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయండి జాగ్రత్త జాగ్రత్త చూడండి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా బిట్టుపోద్ది ఒక బిట్టిపోయినంత ఎంతో వెనకబడిపోతారు ఆశ ఆశ అన్న పదానికి పర్యాయ పదాలు కోరిక వాంఛ ఇచ్చ ఉర్వి అన్న పదానికి పర్యాయ పదాలు భూమి అవని ధరణి పొడమి నేల ఉర్వి అన్న పదానికి పర్యాయ పదాలు భూమి అవని ధరణి పొడమి నేల ఉసురు అన్న పదానికి పర్యాయ పదాలు ప్రాణం ఊపిరి పానం ఆయువు ఓలి అన్న పదానికి పర్యాయ పదాలు క్రమం మరియు వరుస కష్టాలు అన్న పదానికి పర్యాయ పదాలు బాధలు తిప్పలు పుల్లెందలు గోసలు యాతనలు ఇవన్నీ పర్యాయ పదాలు అంటే కష్టాలు అన్న పదానికి పర్యాయ పదాలు కావుము కావుము అన్న పదానికి పర్యాయ పదాలు కాపాడుము రక్షించము బిడ్డలకు రావచ్చు కాపాడుము రక్షించము అనే పర్యాయ పదాలను కలిగినటువంటి పదము వాటిలో గుర్తించండి అని ఇచ్చి ఆప్షన్లో కావుము అని ఉండవచ్చు అలాగే కినుక అన్న పదానికి పర్యాయ పదాలను గుర్తించండి అని అడగచ్చు లేదా కినుక అన్న పదానికి అర్థం ఏమిటి అని అడగొచ్చు కినుక అంటే అలుక కోపం క్షితి అన్న పదానికి పర్యాయ పదాలు భూమి ధర ధాత్రి ధరణి భూమి ధర ధాత్రి ధరణి అనే పర్యాయ పదాలను కలిగిన పదం క్రింద వాటిని గుర్తించండి అని ఇచ్చి ఆప్షన్లు క్షితి ఇవ్వచ్చు కృప దయ కరుణ జాలి నెనరు కనికరం అన్న పదాల్ని కలిగినటువంటి అంటే ఈ అర్థాలని కలిగినటువంటి పర్యాయ పదం కృప కృప అన్న పదానికి పర్యాయ పదాలు దయ కరుణ జాలి నెనరు కనికరం నెనరు నెనరు చూడండి ఈ పదం గుర్తుపెట్టుకోండి నెనరు అంటే ఏమిటి అని మరి కన్ఫ్యూజ్ అవ్వగలరు కృపాణం కృపాణం అంటే అర్థము కత్తి ఖడ్గము అసి తర్వాత కొండ అన్న పదానికి పర్యాయ పదాలు పర్వతం అచలం అంటే అచలం చలనం లేనిది అద్రి గొట్ట కోపం అన్న పదానికి పరే పదాలు ఆగ్రహం క్రోధం అలుగుట ఆగ్రహం క్రోధం అలుగుట గేలి అన్న పదానికి పదాలు వెక్కిరించుట హేళన చేయుట కారెడ్డం కారెడ్డం ఆడుట విక్రించుట హేళన చేయుట కారెడ్డం ఆడుట ఇక్కడ మీకు కారెడ్డం ఆడుట అన్న పదానికి అర్థం తెలియకపోవచ్చు అంటే గేలీ చేయడం చుక్క నక్షత్రం మరియు తార చుక్క అన్న పదానికి పర్యా పదాలు నక్షత్రం తార చెట్టు అన్న పదానికి పర్యా పదాలు వృక్షం తరువు మహీజం మహీజం అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి మహీజం అంటే ఏమిటని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చౌక అగ్గువ తక్కువ చులకన హీనం ఇక్కడ అగ్గువ కింద అండర్లైన్ చేసుకోండి జలధి సముద్రం అంబుది వార్ధి సాగరం ఇక్కడ వార్ధి కింద అండర్లైన్ చేసుకోండి తర్వాత జీవితం బతుకు మనుగడ జీవనం మనికి మనికి కింద అనరులను చేసుకోండి తండ్రి అన్న పదానికి పర్యాయ పదాలు అయ్య అప్ప అబ్బ నాయన నాన్న తల అన్న పదానికి పర్యాయ పదాలు నెత్తి శీర్షం శిరస్సు మస్తకం ఉత్తమాంగం ఉత్తమ అంగం కింద అండర్లైన్ చేసుకోండి అంటే ఈ అండర్లైన్ చేసుకున్నవి ఈ పదాల దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు బాగా చూసుకోండి అని అర్థం తస్కరుడు అంటే అర్థము అంటే పర్యాయ పదాలు దొంగ చోరుడు ముచ్చ 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 కింద అండర్లైన్ చేసుకోండి తృష్ణ కోరిక వాంచ ఈప్స ఈప్స కింద అండర్లైన్ చేయండి ఈప్స అంటే ఏంటని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వగలరు తేజీ తేజీ గుర్రం అశ్వం తురంగం ఇక్కడ తేజీ కింద చేయండి అలాగే తురంగం కింద అండర్లైన్ చేయండి దిక్కము దిక్కము యోనుగు గున్న గున్న కరభం 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 కింద చేయండి దిక్కము కింద చేయండి ధ్వని ధ్వని శబ్దం చప్పుడు సవ్వడి సద్దు దుఃఖం ఏడుపు శోకం రోదన నిలయం ఆవాసం నెలవు తానం తావు తానం కింద అనర చేయండి నెత్తురు రక్తం రుధిరం పరిహాసం వెక్కిరింత హేళన గేలి కైరాడటం దెప్పుడు కారెడ్డం కింద అండలం చేయండి పల్లె గ్రామం ఊరు జనపదం పసిడి పదానికి పర్యాయ పదాలు బంగారము స్వర్ణము పుత్తడి పైడి పుష్పం అన్న పదానికి పర్యాయ పదాలు పువ్వు కుసుమం ప్రసూనం విరి ప్రసూనం కింద అండలం చేయండి పూను ధరించు సిద్ధపడు పట్టుదల వహించు పొలం అన్న పదానికి పర్యే పదాలు క్షేత్రం పంట భూమి కేదారం బంధువు అంటే పదాలు చుట్టం అతిథి బాధ అన్న పదానికి పర్యే పదాలు విచారం చింత రంది రంది కింద చేయండి బువ్వ అన్నం కూడు మడుగు పర్యపదం కొలను గుంట మనస్సు పర్యపదం మనస్సు అనే పదానికి పర్యపదాలు చిత్తం స్వాంతం హృదయం యద మది స్వాంతం కింద అనుల చేయండి మనిషి మానవుడు నరుడు మర్త్యుడు మనుజుడు మర్త్యుడు కింద అండ్రం చేయండి మరుగు అదృశ్యం రహస్యం చాటు మస్తు అన్న పదానికి పరే పదాలు సమృద్ధి ఎక్కువ అధికం మార్గం అన్న పదానికి పరే పదాలు తోవ టొవ్వ పదం దారి బాట యోధుడు అన్న పదానికి పర్య పదాలు వీరుడు బంటు జోదు రాత్రి అన్న పదానికి పర్యా పదాలు నిష నిషీది రేయి రజని యామిని యామిని కింద అండరం చేయండి లక్షణం గుణం స్వభావం వాక్కు మాట పలుకు నుడుగు నుడుగు కింద అండలం చేయండి వాన పదానికి పదాలు వర్షం వృష్టి వాయసం అన్న పదానికి పదాలు కాకి మౌకలి ద్వాంక్షం వివాహం కింద వివాహం పదం అంటే వివాహం అన్న పదానికి పదాలు లగ్గం పెన్లి పరిణయం విశ్వాసం నమ్మకం నమ్మిక వెన్నుడు విష్ణువు నారాయణుడు శ్రీహరి సంతోషం సంతోషం ఆనందం మోదం సంబురం హర్షం సకలం పదానికి పదాలు సమస్తం సర్వం సకుడు పదానికి పదాలు స్నేహితుడు మిత్రుడు సంగడి కాదు సంగడి కాడు దోస్తు నేస్తం సత్యం అన్న పదానికి పర్యా పదాలు నిజం యథార్థం వాస్తవం నివద్ది నివద్ది కింద అని సమం సమానం సరి సాటి తుల్యం సరాగం సరాగం అన్న పదానికి పర్యా పదాలు ఒద్దిక ఒప్పు రాగంతో కూడినది సహా అంటే పదాలు తోడు కూడా సాగరం పదానికి పర్య పదాలు సముద్రం అంబుది జలది సాటి పదానికి పరే పదాలు పోలిక స్వరూపం సాధనం అన్న పదానికి పరే పదాలు పనిముట్టు ఉపకరణం ఇసిరే ఇసిరే కింద చేయండి సేనా శాన అన్న పదానికి పరే పదాలు సైన్యం దండు దళం స్నేహం అన్న పదానికి పరయ్యే పదాలు చెలిమి మైత్రి నెయ్యం సోయుగం అన్న పదానికి పర్యాయ పదాలు అందం సొగసు వన్నే ఇవి తొమ్మిదో తరగతి తెలుగు వాచకం పాఠ్య పుస్తకం వెనుక ఉన్నటువంటి పర్యాయ పదాలు జాబితా ఈ వీడియోలో పర్యాయ పదాలు జాబితాని చూసాం కదా మరో వీడియోలో అర్ధాలు మరియు నానార్థాలు ప్రకృతి వికృతులు ఉత్పత్తి అర్థాలు జాతీయాలు ఈ అంశాలని చూద్దాం మరిన్ని అంశాలతో మరో వీడియోలు కలుద్దాం ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాలని సలహాలని సూచనల్ని కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్ అభివృద్ధిలో మీ వంతు సహకారాన్ని అందించండి మరిన్ని బిట్లతో మరింత కంటెంట్తో మరో వీడియోలు కలుద్దాం నమస్తే